కానీ మేడం ముద్రగడ విషయంలో కానివ్వండి, లేకుంటే అంబాటి రాంబాబు గారి విషయంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారే తమ ఫ్యామిలీతో ఇలా చిచ్చులు పెట్టి నా కూతురుతో అలా మాట్లాడించేశారు, నా చిన్నల్లుడితో ఈ విధంగా మాట్లాడించేశారు, పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఫ్యామిలీ రాజకీయాలు చేస్తున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి మేడం? సార్ ఈ రోజు గంజాయి మొక్కల్లో తులసి మొక్కలు వాటి అందరూ అవే బయటకు వచ్చేస్తుంటే ఒకరు పిలిస్తే రావండి. ఈ రోజు మా అంబటి రాంబాబు గారికి ఓటేయకండి, ఆయన చిత్తగారి కుక్కలాంటి వాడు, ఇంకోటి ఇంకోటని వాళ్ళు అల్లుడు ఇస్తున్నట్టు స్టేట్మెంట్లే కదా. అంతేగాని మనం చెప్పే కాడికి ఈ రోజు షర్మిలమ్మను కూడా మనమే బయటికి తెచ్చావా? షర్మిలమ్మను కూడా గోడకేసి మనమే జగనన్న గుద్దమన్నావా? ఈ రోజు నాన్న చెప్పాడు ఆడేపల్లి గడగబ గూడెం సభ సాక్షిగా, ఈ రోజు నీ చెల్లెల్ని నువ్వు గోడకేసి కింద పడేశావు, ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తిని నీ చిన్నాయన నువ్వే నరికినావు జగన్మోహన్ రెడ్డి అంటే, కనీసం ఆ చెల్లి నన్ను కొట్టలేదు మా అన్న చెప్పలేదు, కనీసం జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు కొట్టాను నా చెల్లిని అనలేదు. అంటే యదార్థాలు అవి వాస్తవాలు. అంతేకాని ఈ రోజు వ్యతిరేకత తన తండ్రి నుంచి, తన తండ్రి మాటల వల్ల కూతురికి, తన మామ చేసిన చెత్త పనుల వల్ల అల్లుడికి వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా బయటకు వచ్చారు. ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎప్పటికీ రాజకీయం చేయనండి. అంబటి రాయుడు గారు కూడా పాపం సూపర్ సిక్స్ లాగా ఆయన కూడా చక్కగా పనిచేసేవాడు, వైసీపీలో పార్టీలో చేరారు, తర్వాత అది తప్పు అని తెలుసుకున్నాడు, పొద్దుబుక్కుల పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటూ 4 పేజీలు స్క్రిప్ట్ రాసిస్తే మనస్సాక్షి ఒప్పుకోక, కులంలో ఒక నాగుతున్నప్పుడు మనం ఈ మాటలు మాట్లాడకూడదు, యథార్థంగా నిజాయితీగా ఏమి ఆశించకుండా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారే కరెక్ట్ అంటూ అక్కడ ఎమ్మెల్యే ఎంపీ వచ్చే స్థాయి ఉన్నా వదిలేసి ఈ రోజు జనసేనకి స్టార్ క్యాంపెయినర్ గా వచ్చిన అంబటి రాయుడు లాంటి వాళ్ళు ఎంతో మంది బయటకి వస్తారండి, ఇంకా కూడా రాబోతున్నారు. ఓకే మేడం, అంటే ముద్రగడ గారి కూతురుగా చెప్తే కానివ్వండి, లేకుంటే అంబటి రాంబాబు గారి చిన్నల్లుడు చెప్తే కానివ్వండి, ప్రజలు ఓట్లేసే విధానం మారుతుంది అంటారు, అంటే జగన్మోహన్ రెడ్డికి వేయకుండా పవన్ కళ్యాణ్ గారికి వేసి గెలిపించండి అని వాళ్ళు చెప్తున్నారు, అంటే వాళ్ళు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు ఉన్నారంటారా? సార్ అవి వాస్తవాలు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. నన్ను గెలిపించండి అంటే గెలిపించద్దండి అని ఒకడు, దువ్వాడ శ్రీనివాస్ గారు వెనకాల వాళ్ళ భార్య ఏదైతే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయో అక్కడ ఆవిడ ఇంకొక నామినేషన్ వేశారు. అంటే కొంపలో కొంపటి, ఆ కుంపటి అంటే ఇంట గెలిచి రచ్చ గెలచండి అనే ఒక స్టేట్మెంట్ లో ఈరోజు కుటుంబంలో నీ మీద అంత వ్యతిరేకత ఉంది, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమన్న జగన్ ముందు మీ ఇంట్లో మంచి ఉందా? మీ ఇంట్లో అసలు నువ్వు మంచిగా ఉన్నావా? మీ ఇంట్లో వాళ్ళని నువ్వు ముంచేసావా అనేటటువంటి పరిస్థితిలో ఈరోజు ముద్రగడ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ, ఇంకా చాలా మంది ఈరోజు ముఖ్యంగా జగనన్న షర్మిలమ్మకి, సునీతమ్మకి, వాళ్ళకి మంచి చేసి మీ ఇంట్లో జరిగిందా అన్న మంచి మమ్మల్ని ఓటేయమని అడుగుతున్నావు అంటున్నారు రాష్ట్ర ప్రజలు. సో ముందు ఇంట్లో ఇంట గెలిచి రచ్చ గెలచండి, ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పి వీధిలో విరంగం వేయండి అనేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు నీంటి ఆడబిడ్డకే ఆస్తుల వాటా ఇవ్వాల, నీ తల్లి అంటే చట్ట ప్రకారం తండ్రి దగ్గరే ఉండాల్సినటువంటి, అంటే కొడుకు దగ్గరే ఉండాల్సినటువంటి తల్లి భర్త చనిపోతే ఈరోజు కోడలి దగ్గర కూతురు దగ్గర ఉండడం అసలు చట్టబద్ధం కాదు, నీ బాధ్యత అనమాట. తండ్రికి ఎలా పోయినాడో తెలుసు, చిట్ట చివరి వరకు తల్లి నీ దగ్గరే ఉంటే నువ్వు గొప్ప కొడుకు అవుతావు. మరి కాలేదే ఆస్తులు వాటా పంచితే ఏదైతే పాపం నందమూరి తారకరామారావు గారి ఇచ్చిన ఆస్తి చట్టాన్ని కాపాడిన వాడు అవుతావు, ఒక మంచి అన్నం అవుతావు, అవలేదే? ఈరోజు నీ భార్య కల్లా చిడతలు కొడుతూ నేను మంచి భర్తనయ్యాను, ఆవిడ చెప్పిందల్లా వెంటనాను, తానా అంటే తందానా అంటున్నానంటే జనాలు తన్ని తరిమేసే పరిస్థితికి వచ్చారండి. ఈరోజు యథార్థాలన్నీ వాస్తవాలన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు, చెల్లెళ్ళ ఆవేదన వింటున్నారు, తల్లి ఎలక్షన్ లో నన్ను కూడా చంపేస్తాడేమో క్యాంపెయినింగ్ మధ్యలో అంటూ అమెరికాకి పాడిపోయిన పరిస్థితి, అదే రకంగా ముద్రగడ గారిని చంపేస్తే కాపుల వ్యతిరేకత ఏదైతే కావాలని ముద్రగడ గారిని జనసేన వాళ్ళే చంపించేశారు, టీడీపీ వాళ్ళే చంపించేశారు, గతంలో కూడా ఇలా అన్నారు అలా అన్నారంటూ మళ్ళీ ఇంకొక శవాన్ని లేందే రాజకీయం చేయడానికి చేతగా అనేటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ గారిని ఒక ఆయుధంగా వాడేస్తారేమో, అంటే పోలేరమ్మ జాతరలో పొట్టేల్ని బలిచ్చే ముందు పాపం రంగరించి వైభవంగా ముందు వెనక తిప్పేస్తారు చూడండి, అట్లా బహుశా పిఠాపురంలో ముద్రగడ గారిని దింపుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఎక్కువ కాలం ఉండాలి, దయచేసి జగన్ గారి కుట్రకోణం తెలుసుకుని ఆయన అలర్ట్ గా ఉంటే బాగుంటుంది, ఒంటరిగా బయటకు వెళ్ళకండి, మీరు ఎంత చెడ్డా మా కుల పెద్ద, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అంటే మేడం నిజంగా ఇటువంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తారంటారా? అంటే అంతకుముందు లోకేష్ గారు కూడా చెప్పడం చూస్తాం, ప్రత్యక్ష ముందు రక్తప్రాతాన్ని సృష్టిస్తాడు అని చెప్పేసి,
ఇటువంటి దిగజారుతనానికి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మేడం? అఫ్కోర్స్, గతంలో ఎలక్షన్స్ లో ఎలా గెలిచారంటే చిన్నాయన చనిపోయినాడు, చిన్నాయన్ని గండ్రగొండలు పెట్టి నరికి నరికి లాక్కొచ్చారు, బాత్రూమ్ లో ఉన్న చిన్నాయన్ని ఇదిలోకి లాక్కొచ్చారు, బెడ్రూమ్ లో పడుకోబెట్టారు, మంచం మీద పెట్టారు, ఇవన్నీ ఎలా చెప్పాడండి? ఆవులిస్తే పేగులు లెక్కెడతారు కానీ పక్కటెముకలు కూడా లెక్కెడతారా అండి? మాకైతే తెలియదు. సిబిఐ చేయాల్సిన పని గౌరవ జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం స్థాయిలో కూర్చోక ముందే చేసేసి ఆ స్థాయిని అడ్డం పెట్టుకుని, ఆ కుట్ర కోణాన్ని అడ్డం పెట్టుకుని సాక్ష్య పేపర్లో తప్పుడు రాతలు రాసి నరాసుర రక్త చరిత్ర అంటూ బీటెక్ రవిని, ఆదినారాయణ రెడ్డిని వీళ్ళందరినీ ఇరికిచ్చి దొంగచాటుగా కుట్ర కోణంతో సీఎం అయ్యాడండి. సో మళ్ళీ అదే రిపీట్ చేస్తాడని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. సో తల్లే భయపడి అమెరికాకు వెళ్ళిపోతే ముద్రగడ గారు జాగ్రత్తగా ఉండడంలో తప్పే ఉందండి? కాపులో కొలపెత్త పోయాడంటే పాపం మాకు బాధ వేసి అరే అదే జనసేన వాళ్ళు చంపేశారా టీడీపీ వాళ్ళు చంపేశారా అని మేము అనుకుని కాపులు ఓటింగ్ మొత్తం జగన్ వైపు వచ్చేస్తుందిగా. అంటే ఓటింగ్ కోసం ఏమైనా చేయగల సమర్థుడని మేమందరూ నమ్ముతున్నామండి, రాష్ట్ర ప్రజలందరూ విశ్వసిస్తున్నాం. ఆయన విశ్వసనీయత గురించి మాకు బాగా తెలుసండి. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమన్న జగన్, ముందు మీ ఇంట్లో మంచి ఉందా? మీ ఇంట్లో అసలు నువ్వు మంచిగా ఉన్నావా? మీ ఇంట్లో వాళ్ళని నువ్వు ముంచేసావా అనేటటువంటి పరిస్థితిలో ఈ రోజు ముద్రగడ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ, ఇంకా చాలా మంది ఈ రోజు ముఖ్యంగా జగన్ అన్న, జగన్ అన్న షర్మిలమ్మకి సునీతమ్మకి వాళ్ళకి మంచి చేసి మీ ఇంట్లో జరిగిందా అన్న మంచి మమ్మల్ని ఓటేయమని అడుగుతున్నాం అంటున్నారు రాష్ట్ర ప్రజలు. సో ముందు ఇంట్లో ఇంట గెలిచి రచ్చ గెలచండి, ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పి వీధిలో విరంగం వేయండి అనేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు నీంటి ఆడబిడ్డకే ఆస్తుల వాటాయుల, నీ తల్లి అంటే చట్ట ప్రకారం తండ్రి దగ్గరే ఉండాల్సినటువంటి అంటే కొడుకు దగ్గరే ఉండాల్సినటువంటి తల్లి భర్త చనిపోతే ఈరోజు కోడలి దగ్గర దగ్గర కూతురు దగ్గర ఉండడం అసలు చట్టబద్ధం కాదు, నీ బాధ్యత అనమాట. తండ్రికి ఎలా పోయినాడో తెలుసు, చిట్ట చివరి వరకు తల్లి నీ దగ్గరే ఉంటే నువ్వు గొప్ప కొడుకు అవుతావు. మరి కాలేజీ ఆస్తులు వాటా పంచితే ఏదైతే పాపం నందమూరి తారక రామారావు గారి ఆస్తి చట్టాన్ని కాపాడిన వాడు అవుతావు, ఒక మంచి అన్నం అవుతావు. అవలేదే ఈరోజు నీ భార్య కల్లా చిడతలు కొడుతూ నేను మంచి భర్తనయ్యాను, ఆవిడ చెప్పిందల్లా వెంటనాను, తానా అంటే తందానా అంటున్నానంటే జనాలు తన్ని తరిమేసే పరిస్థితికి వచ్చారండి. ఈరోజు యథార్థాలన్నీ వాస్తవాలన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు, చెల్లెళ్ళ ఆవేదన వింటున్నారు. తల్లి ఎలక్షన్ లో నన్ను కూడా చంపేస్తాడేమో క్యాంపెయినింగ్ మధ్యలో అంటూ అమెరికాకి పాడిపోయిన పరిస్థితి, అదే రకంగా ముద్రగడ గారిని చంపేస్తే కాపుల వ్యతిరేకత ఏదైతే కావాలని ముద్రగడ గారిని జనసేన వాళ్ళే చంపించేశారు, టీడీపీ వాళ్ళే చంపించేశారు, గతంలో కూడా ఇలా అన్నారు అలా అన్నారంటూ మళ్ళీ ఇంకొక శవాన్ని లేందే రాజకీయం చేయడానికి చేతగా అనేటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ గారిని ఒక ఆయుధంగా వాడేస్తారేమో, అంటే పోలేరమ్మ జాతరలో పొటేల్ని బలిచే ముందు పాపం రంగరించి వైభవంగా ముందు వెనక తిప్పేస్తారు చూడండి. అట్లా బహుశా పిఠాపురంలో ముద్రగడ గారిని దింపుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఎక్కువ కాలం ఉండాలి. దయచేసి జగన్ గారి కుట్ర కోణం తెలుసుకుని ఆయన ఎలక్ట్ గా ఉంటే బాగుంటుంది, ఒంటరిగా బయటకు వెళ్ళకండి. మీరు ఎంత చెడ్డా మా కుల పెద్ద, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వైసీపీలో పార్టీలో చేరారు తర్వాత అది తప్పని తెలుసుకున్నాడు పొద్దుగుకుల పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటూ 4 పేజీలు స్క్రిప్ట్ రాసిస్తే మనస్సాక్షి ఒప్పుకోక, కులంలో ఒక నాగుతున్నప్పుడు మనం ఈ మాటలు మాట్లాడకూడదు, యథార్థంగా నిజాయితీగా ఏమి ఆశించకుండా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారే కరెక్ట్ అంటూ అక్కడ ఎమ్మెల్యే ఎంపీ వచ్చే స్థాయి ఉన్నా వదిలేసి